హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కాన్వర్స్ లో చెప్పింది. అండ్ ఇదైతే వీడియో, అదే ప్రీవియస్ వీడియోలో నేను ఫుల్ గా లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చూపించేసాను. సో ప్రజెంట్ అయితే ఫీడింగ్ డ్రెస్సెస్ స్పెషల్ అనమాట ఇది. సో ఓన్లీ ఫీడింగ్ డ్రెస్సెస్ మాత్రమే చూపిస్తాను. సో మన వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం లేట్ చేయకుండా డ్రెస్ అనేది చూపించేస్తాను. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. విత్ డీటెయిల్స్ అన్ని కూడా నేను చూపించేస్తాను, విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మనం వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ వన్. సో ఇది వచ్చేసి మనకి మింట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మింట్ గ్రీన్ కలర్లో అండ్ వచ్చేసి ఇలాంటివి డ్రెస్సెస్ మనం చాలా చేసాము, లైక్ మ్యాక్సీ డ్రెస్సెస్ అయినా నార్మల్ నీలే డ్రెస్సెస్ అయినా కూడా చాలా చేసాము. సో ప్రజెంట్ అయితే మనకి డ్రెస్ ఇది ఫీడింగ్ డ్రెస్లో చేసామన్నమాట. సో ఆల్మోస్ట్ లాస్ట్ పీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ మనకి జిప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో చూసినట్టయితే మనకి నార్మల్గా దూరం నుంచి ఎక్కడ ఫీడింగ్ డ్రెస్ లాగా కనిపించదు, బట్ ఇక్కడ మనం జిప్ అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇలా టూ సైడ్ జిప్ అనేది ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఇలా మొత్తంగా ఇటువైపు ఒక సైడ్ ఇటువైపు వెళ్తుంటే ఇంకొకటి ఇటువైపు వస్తుంటుంది అనమాట ప్లీట్స్. సో ప్లీట్స్ వన్ సైడ్ ఇలా పెట్టాము, వన్ సైడ్ ఇలా పెట్టాము అండ్ టోటల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. స్లీవ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఫ్రంట్ డీప్ నెక్ ఇచ్చాము అండ్ బ్యాక్ సైడ్ కూడా డీప్ నెక్ ఇచ్చాము అండ్ టోటల్గా బ్యాక్ సైడ్ డోరీస్ ఇచ్చాము అనమాట. సో ఇలా త్రీ త్రీ డోరీస్. సో మనకి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ యాంకిల్ లెంత్లో ఉంటుంది. సో ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను పక్కన వీడియో అండ్ పిక్స్ కూడా యాడ్ చేశాను. సో ఇలా ఏంటంటే ఇలా చూపించడానికి అంత క్లారిటీగా ఫుల్ డ్రెస్ అనేది చూపించలేము. సో అందుకని చెప్పేసి పక్కన వీడియో అయితే యాడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ విత్ ప్రైస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ప్రీవియస్ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చూపిస్తాను. సో వెళ్ళి చెక్ చేసుకోండి, లేటెస్ట్ కలెక్షన్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇది ఫీడింగ్ డ్రెస్, ఫీడింగ్ డ్రెస్ జిప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇలా జిప్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అండ్ ఇటువైపు కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఇలా అండ్ దట్టు ఇన్విజిబుల్ జిప్ పెడతాము అండ్ లోపల కూడా మనం ఇన్సైడ్ నుంచి కూడా మనం టోటల్గా ఇంటర్లాక్ చేస్తాం అనమాట. మనకి ఎక్కడ కూడా థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది. సో ఇన్సైడ్లో కూడా ఇలా ఉంటుంది అండ్ లోపల కూడా త్రీ స్టిచెస్ అయితే వేస్తాము. సో ఇలా ఎక్స్ట్రా స్టిచెస్ వేస్తాము అండ్ ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఉంటుంది. ఇన్కేస్ ఫ్యూచర్లో లావ్ అయినా మీరు స్టిచెస్ అయితే విప్పుకోవచ్చు, లేదంటే సన్నం అయితే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవచ్చు. సో టోటల్గా మనకి డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలాంటి డ్రెస్ కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ డ్రెస్, ఫీడింగ్ డ్రెస్ అనమాట. సో ఇది మనం రెగ్యులర్గా మనం లైక్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికైనా లేకుంటే బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్కి అయినా మూవీస్కి అయినా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అండ్ టోటల్గా లుక్ అయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ డ్రెస్ అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైట్ కలర్. సో వైట్ వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా. సో ఇది వైట్ మీద మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. సో పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ వస్తాయి. సో టోటల్గా మనకి డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మనం టోటల్గా ప్రింట్ అయితే డిజిటల్ ప్రింట్ అనమాట. సో ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అంటే మీకు బయటకు వెళ్తే మీకు కూడా దొరుకుతుంది. సో అలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేశాము అండ్ స్లీవ్స్ అయితే ఇలా పఫ్ స్లీవ్స్ లాగా వస్తాయి. సో పైన ఇలా పఫ్ లాగా వస్తుంది అండ్ కిందకి వచ్చేసరికి మనకి ఎల్బో లెంత్ వస్తుంది అనమాట. సో ఇది టోటల్గా స్లీవ్ ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది చూడడానికి అసలు ఫిటింగ్ డ్రెస్ లాగా ఉండదు. సో జిప్ అయితే మనం ఇక్కడ ఇచ్చాం అనమాట. సో ఈ ప్లేస్లో జిప్ ఇచ్చాము, టూ సైడ్స్ జిప్ ఇచ్చేసాము. సో ఇన్ కేస్ మీకు ఫిటింగ్ డ్రెస్ లాగా కాదు, నార్మల్ డ్రెస్ లాగా కావాలనుకున్నా కూడా మనం ఈ ప్లేస్ అనేది సో ఇక్కడ జిప్ ఇచ్చాము అనమాట. సో ఇక్కడ ఇటువైపు కూడా అలానే ఉంటుంది. సో ఈ జిప్ అనేది మనం ఇక్కడ ఇవ్వకుండా నార్మల్గా జస్ట్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో టోటల్గా మనం ఏదైనా కూడా కస్టమైజేషన్ కాబట్టి ఆర్డర్ మీదనే రెడీ చేస్తాము అండ్ ఇవన్నీ కూడా ఆర్డర్ మీద రెడీ చేసే డ్రెస్. సో పైన వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ డౌన్లో వచ్చేసి మనకి ఓన్లీ ప్లెయిన్ ఆర్గాన్జా వస్తుంది అనమాట. సో ప్లెయిన్ ఆర్గాన్జా మీద ఇలా వస్తుంది అండ్ డౌన్లో వచ్చేసి లోపల క్రేప్ లైనింగ్ యూస్ చేసాము. ఇందులో కూడా మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి. సో లైక్ మీకు 30 రూపీస్లో దొరుకుతుంది, 60 రూపీస్లో దొరుకుతుంది, 100 రూపీస్లో కూడా దొరుకుతుంది. సో అందులో మనం దేనికి బెస్ట్ ఏది అని చెప్పేసి చూస్ చేసుకొని అండ్ క్లయింట్ని అడిగి ఆ ప్రైస్ వాళ్ళు ఓకే అనుకుంటే మాత్రమే మనం రెడీ చేసేస్తాం అనమాట. సో ఇది క్రేప్, మంచి క్వాలిటీ క్రేప్ యూస్ చేసాము. వై బికాస్ ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం ఇక్కడ కొంచెం షైనింగ్గా ఉండే క్రేప్ యూస్ చేస్తేనే బాగుంటుంది అనమాట లుక్. సో టోటల్గా ఇది. సో ఇది వచ్చేసి మనకి నీ లెంత్లో ఉంటుంది, ఇన్ కేస్ మనం కావాలంటే ఫుల్ లెంత్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ డ్రెస్ అండ్ ఈ ప్రైస్ లింక్ ప్రైస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇది నెక్స్ట్ డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫీడింగ్ డ్రెస్ అండ్ ఇదైతే చాలా హెవీగా ఉంటుంది. సో ఇది పైన వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది అనమాట. పింక్ మీద డబల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సో సింగిల్ సీక్వెన్స్ కాదు, ఇది డబల్ సీక్వెన్స్లో ఉంటుంది అనమాట. సో ఒక చెంకి మీద ఇంకొక చెంకి వస్తుంది అనమాట. సో జనరల్గా మనకి తక్కువ
మీన్స్ రేట్లో ఉన్న క్వాలిటీ అయితే ఉన్న చమ్కే ఊడిపోతూ ఉంటుంది. సో మనం చూసి చేసుకున్న క్వాలిటీలో ఏంటంటే డబల్ చమ్కీ వర్క్ వస్తుంది, సో ఏ చమ్కీ కూడా ఊడిపోదు. సో చూసినట్టయితే మనం వర్క్ చేపించినట్టే కనిపిస్తుంది చూడడానికి లుక్. సో అలా ఉంటుంది అనమాట. సో ఇది మనం పైన యోక్ యూస్ చేసాము అండ్ ఇది కూడా ఫిటింగ్ డ్రెస్. సో ఫ్రంట్ ఇలా జిప్ ఇచ్చాం అనమాట, సో ఇలా ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాము. సో ఇది నార్మల్గా కూడా అసలు కనిపించదు ఇన్విజిబుల్ జిప్, సో మొత్తంగా కనిపించదు అనమాట. సో ఇక్కడ మనం ఫ్రంట్లో ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ అలానే పైన హుక్ కూడా ఇచ్చాం అనమాట. సో ఇలా ఇక్కడ హుక్ కూడా ఇచ్చాము, సో ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా క్లోజ్ చేసేసుకొని జస్ట్ ఇలా జిప్ అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు పైన ఇలా జిప్. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది అండ్ స్లీవ్స్ అయితే మనం షార్ట్ స్లీవ్స్ ఇచ్చాము. సో స్లీవ్స్ అయితే మనం షార్ట్ స్లీవ్స్ ఇచ్చాము అండ్ డౌన్ ఫ్లేర్ పార్ట్ అయితే యూస్ చేసామో అది చిన్న ప్లీట్స్ లాగా ఇచ్చాం అనమాట సో స్లీవ్స్కి. అండ్ టోటల్గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ యోక్ పార్ట్కి. అండ్ డౌన్లో వచ్చేసి మనకి చాలా హైలైటింగ్ పార్ట్ ఉంటుంది. సో ఇదేంటంటే వైట్ కలర్ మీద పింక్ అండ్ లైట్ పింక్ అండ్ కొంచెం డార్క్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి, వైట్ అండ్ గ్రీన్ లీవ్స్ అలాగా వస్తాయి అనమాట. సో ఇది మొత్తంగా. సో దీనికి మళ్ళీ డౌన్లో బార్డర్ అయితే హైలైట్ అవుతుంది అనమాట. సో బార్డర్ అయితే ఇలా ఉంటుంది. సో మొత్తంగా షేడెడ్ ఫ్యాబ్రిక్, ఇది డై చేసిన ఫ్యాబ్రిక్ అనమాట. సో డయబుల్ ఆర్గాన్జా నార్మల్గానే ఫ్యాబ్రిక్ డయబుల్ ఫ్యాబ్రిక్ ఏదైతే కూడా ఏదైనా కూడా ఫ్యాబ్రిక్ ప్రైస్ అనేది డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. సో దట్ టు దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది, దట్ టు ఇంత హెవీ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేసే మనం తీసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ మనకి ఎంత ప్రైస్ వస్తుందో సో వాటన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసే చెప్తున్నాను ప్రైస్. సో ఇదైతే ప్రై మొత్తంగా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బార్డర్ మీద పికాక్స్ వస్తాయి అండ్ టోటల్గా మనకి ఇలా వస్తుంది అనమాట. మనకి డోర్స్ లాగా డోర్స్ ఎంట్రెన్స్లో ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. అండ్ పైన టోటల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంత పెద్ద హెవీ బార్డర్ మనం ఈ ఎల్బో లెంత్ వరకు కూడా ఫుల్ స్లీవ్ పెట్టుకోవచ్చు అనమాట. సో అంత. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లేర్ అయితే 3 మీటర్స్ ఫ్లేర్ వస్తుంది అండ్ లోపల కూడా మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము అండ్ దట్టు మంచి క్వాలిటీ యూస్ చేసాము అనమాట. సో దిస్ వన్, సో చెప్పారు కదా ఈచ్ వన్కి లైక్ ఫ్యాబ్రిక్ మనకి నార్మల్గా 30 రూపీస్లో కూడా దొరుకుతుంది, బట్ ఆ ఫ్యాబ్రిక్ అయితే మనం యూస్ చేయము దీంట్లో. సో టోటల్గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ డ్రెస్కి మనం దుపట్టా కూడా ఇచ్చాము. సో దుపట్టా వచ్చేసి మనకి నెట్ దుపట్టా ఇచ్చాం అనమాట. సో దుపట్టా మీద కూడా మనకి 4 సైడ్ బార్డర్ వస్తుంది అనమాట. సో మనకి దుపట్టాస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, లైక్ బార్డర్ని బట్టి కూడా, బార్డర్ విడ్త్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. అలానే 4 సైడ్ బార్డర్ ఉంటుంది, 2 సైడ్ బార్డర్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైస్ని దుపట్టాని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇదైతే మనకి దుపట్టా ఇలా ఉంటుంది అనమాట. సో డౌన్లో వర్క్ అయితే ఇలా ఉంటుంది అండ్ 4 సైడ్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇది టోటల్గా లుక్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను. సో ఓవరాల్గా లుక్ అనేది నేను చూపించేస్తాను. సో దీనికి మనం మ్యాచింగ్గా ఇంకొక మగ్గం వర్క్ బెల్ట్ కూడా తీసుకున్నాం అనమాట. సో మగ్గం వర్క్ బెల్ట్ వచ్చేసి మనం ఇది హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇవన్నీ కూడా మగ్గం వర్క్ ప్యాచెస్. సో మగ్గం వర్క్ ఫస్ట్ నార్మల్ జర్దోసి ఉంటుంది కదా, సో ఆ జర్దోసి ఫ్లవర్స్ అనమాట. సో జర్దోసితో ఫ్లవర్స్ చేపించి వాటిని కట్ చేసి కట్ వర్క్ అంటారు వాటిని. సో వాటిని తీసుకొని మనం ఇలా బెల్ట్ లాగా రెడీ చేస్తాం అనమాట. సో మొత్తంగా స్టోన్స్ ఉంటాయి అండ్ అలానే బీడ్స్ ఉంటాయి, టోటల్గా ఫ్లవర్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇలాంటివి టోటల్గా ఫ్లవర్స్ అనేవి యూస్ చేసి బెల్ట్ లాగా రెడీ చేసాం ఇలా. అండ్ అలానే సైడ్స్ ఇలా లీవ్స్ లాగా పెట్టాం అనమాట. సో ఇది మొత్తంగా జర్దోసి. జర్దోసి అంటేనే మనకి చాలా కాస్ట్లీ అండ్ లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది టోటల్గా అన్నీ కలిపి సెట్ లాగా రెడీ చేసేసాం అనమాట. సో ఫుల్ సెట్ అండ్ అలా చూడడానికి ఇంత గుబురు లాగా వస్తుంది కదా, సో దానికి లుక్ ఎలా వచ్చింది అంటే కనుక దిస్ క్యాన్ స్కర్ట్. సో ఇది క్యాన్ స్కర్ట్ అనమాట. సో దీనివల్లనే మనకి టోటల్గా లుక్ అనేది, డ్రెస్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూసినట్టయితే మనకి డ్రెస్సెస్ అనేవి నార్మల్గా ఇలానే కనిపిస్తాయి, ఏ డ్రెస్ అయినా ఇలానే ఉంటుంది. సో దీనికి లోపల మనం ఇలాంటి క్యాన్ స్కర్ట్స్ వేస్తేనే ఆ డ్రెస్ అనేది ఇలా బుగ్గలాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ క్యాన్ స్కర్ట్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ దగ్గర నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ క్యాన్ స్కర్ట్ ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆర్డర్ మీద రెడీ చేసినాము, ఇంతకుముందు చూపించాను కదా డ్రెస్. సో ఆ డ్రెస్కి కింద ఈ క్యాన్ స్కర్ట్ వేస్తేనే ఆ లుక్ అనేది వచ్చింది అనమాట. సో ఇవన్నీ కూడా మన ఫీడింగ్ డ్రెస్సే. సో ఇందులో మీకు ఏ డ్రెస్ వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇవన్నీ కూడా క్లయింట్ ఆర్డర్స్ మనం ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మొత్తంగా ఫస్ట్ ఒకసారి వీడియో తీసేసి తర్వాత మనం ప్యాక్ చేసేద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసేసాను. సో ఫైనల్లీ అన్నీ కూడా విత్ ప్రైజెస్ చెప్పేసాను. సో మీకు ఇన్కేస్ ఏమైనా డ్రెస్సెస్ కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర వాట్సాప్ చేయండి. సో టోటల్గా ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన మీరు కానీ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.